భాగంగా మే 28వ తేదీ శనివారం త్రయోదశి భరణీ నక్షత్రం మాస శివరాత్రి మరియు శని త్రయోదశి మరి రావటం అద్భుతమైన విషయం అండి. మరి శని పీడ నివారణకు దశరథ ప్రోక్త శని స్తోత్రం పారాయణ చేయండి. చాలా అద్భుతమైన స్తోత్రం. దశరథుడు స్మరించిన చెప్పిన స్తోత్రం శని ఈశ్వరుడి మీద. కావున శని నివారణకు దశరథ ప్రోక్త శని స్తోత్రం పారాయణ చేయండి. ఏలినాడి శని, అష్టమ శని, అర్థాష్టమ శని జరుగుతున్న వాళ్ళు ఖచ్చితంగా పారాయణ చేయాలి. అలానే శని దోషం మేషరాశిలో శని ఉన్న వాళ్ళకి, నీచ స్థితిలో ఉన్న వాళ్ళకి, శని మహర్దశ, శని అంతర్దశ జరుగుతున్న వాళ్ళు తప్పకుండా మరి పారాయణ చేయటం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. వీలైనంత వరకు పాదరక్షలు, చెప్పులు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. శనిగ్రహ దోషాలు ఇట్టే తొలగిపోతాయి. ఎవరైనా పేదవారు గాని, భిక్షాటన చేసేవారు గాని, సన్యాసి గాని లేని వాళ్ళకి గనక చెప్పులు పాడైపోతే, రానాయన చెప్పులు కొని పెడతానని చెప్పి వాళ్ళకి చెప్పులు జోత కొని పెట్టండి. శనివారం రోజున, ఈ శని త్రయోదశి రోజున చాలా శనీశ్వరుడు చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మరి వైశాఖ మాసం కాబట్టి చెప్పులు దానం ఇచ్చినట్టయితే నరక బాధల నుంచి కూడా విముక్తులు కావచ్చు. కావున మరి చెప్పులు దానం చేయడానికి, పాదరక్షలు చేయడానికి, దానం చేయడానికి ప్రయత్నం చేయండి. నరక బాధలు తప్పించుకోండి. అంతేకాకుండా శని యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. శని త్రయోదశి కావున ఉదయాన్నే చక్కగా శివాలయంకి వెళ్లి స్థలారా స్నానం చేసి శివాలయానికి వెళ్లి ముందుగా పాదరక్షలు విడిచేసి చక్కగా పాదాలు నీటితో శుభ్రం చేసుకుని మరి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసుకునే అవకాశం ఉంటే గనక అక్కడ మరి భక్తుల యొక్క రద్దిని బట్టి తర్వాత మనం చక్కగా మరి శనీశ్వరుడికి మరి నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం సమర్పించుకోండి. అయిపోయిన తర్వాత ఓం శం శనియే నమః అంటూ చక్కగా సమర్పించుకున్న తర్వాత మళ్లీ పాదాలు శుభ్రం చేసుకుని శివాలయంలోకి వెళ్లి చక్కగా విభూతి మరియు తీర్థము, అమ్మవారి కుంకుమ ధారణ చేసుకోండి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, మళ్ళీ ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. శని త్రయోదశి రోజు ఎవరైతే శని నామస్మరణ చేస్తూ శని అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ చక్కటి ఫలితాలు కలుగుతాయి. దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు. మరి ముఖ్యంగా శని గ్రహ దోష నివారణ కావాలి అంటే గనక మీ కింద సేవకుల్ని ప్రేమతో చూడటం అలవాటు చేసుకోండి. వాళ్ళని దూషించకండి, ద్వేషించకండి, హెచ్చరిస్తూ మాట్లాడకండి. శాంతంగా మాట్లాడండి, శాంతంగా ఉండండి, శాంతంగా పరిచయించుకోండి. శని సేవక ప్రియుడు, సేవకా వృత్తి వాళ్లలోనే శని ఈశ్వరుడు ఉంటాడని ప్రతీతి. కావున మీ సేవకుల్ని ఎంత ప్రేమతో చూస్తారో శని గ్రహ బాధలుండి అంత త్వరగా తప్పుకుంటారు. మీరు ఇట్లాంటి విషయాలన్నీ గమనించుకొని శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.